Hello everyone, welcome to Harshit Institute Current Affairs Objective Bits. First question, India's first lighthouse festival took place in which of the following state? భారతదేశంలోని మొదటి లైట్ హౌస్ పండుగను కింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్ గోవా, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ గోవా. అండ్ దీనిని ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, భారతీయ ప్రకాష్ స్తంభ ఉత్సవ అని. అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 23 నుంచి 25th వరకు జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాటర్వేస్ అండ్ పోర్ట్స్ యొక్క మినిస్టర్ దీన్ని కండక్ట్ చేస్తారు. అండ్ వచ్చేసి గోవాలో జరుగుతుంది. గోవా యొక్క సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అవుట్ సైడ్ ఇండియా టు బి ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? భారతదేశం వెలుపల ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో ప్రారంభం కానుంది? ఆప్షన్స్ యూకే, జపాన్, రష్యా, యుఎస్ఏ. ఆన్సర్ యుఎస్ఏ. అండ్ యుఎస్ఏలో వచ్చేసి న్యూజెర్సీ అనే ప్లేస్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారంటే అక్టోబర్ 8, 2023. అండ్ ఈ యొక్క టెంపుల్ నేమ్ వచ్చేసి స్వామి నారాయణ్ అక్షరధామ్ టెంపుల్. అండ్ ఫస్ట్ లార్జెస్ట్ టెంపుల్ వచ్చేసి కంబోడియాలో ఉన్న అంగోర్ వాట్. అండ్ దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే సెకండ్ సూర్యవర్మ. అండ్ ఇది వచ్చేసి కంబోడియాలో ఉంది. అండ్ సెకండ్ టెంపుల్ వచ్చేసి యుఎస్ఏలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇన్వెంటెడ్ 54th టైగర్ రిజర్వ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 54th టైగర్ రిజర్వ్? భారతదేశం 54వ టైగర్ రిజర్వ్ను ఆవిష్కరించింది. 54వ టైగర్ రిజర్వ్ పేరేమిటి? ఆప్షన్స్ రాణిపూర్ టైగర్ రిజర్వ్, వీరంగన్ దుర్గవతి టైగర్ రిజర్వ్, రామ్ఘర్ విష్ధారి టైగర్ రిజర్వ్, కమలాంగ్ టైగర్ రిజర్వ్. కరెక్ట్ ఆన్సర్ వీరంగన్ దుర్గవతి టైగర్ రిజర్వ్. అండ్ ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ మధ్యప్రదేశ్లో 7th టైగర్ రిజర్వ్ అన్నమాట. అండ్ రిమైనింగ్ ఆన్సర్స్, రాణిపూర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది 53rd ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ రామ్ఘర్ విశ్వధారి వచ్చేసి రాజస్థాన్. అండ్ కమలాంగ్ టైగర్ రిజర్వ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అండ్ టైగర్ అనేది మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్. అండ్ టైగర్స్ డే వచ్చేసి జూలై 29 జరుపుకుంటారు. బిఫోర్ నేషనల్ యానిమల్ వచ్చేసి లయన్ ఉండేది. ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1 నుంచి టైగర్ అనేది ఇండియా ఒక నేషనల్ యానిమల్గా డిసైడ్ చేశారు. అండ్ 54th వచ్చేసి వీరంగన్ దుర్గవతి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్? భారత్ డ్రోన్ శక్తి 2023 ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ నరేంద్ర మోడీ, అమిత్ షా, ద్రౌపది ముర్ము, రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. ఈయన వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్. అండ్ దీని యొక్క ఈవెంట్, ఈ ఎగ్జిబిషన్ అనేది ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో జరుగుతుంది. అండ్ ఇనాగ్రేట్ చేసే పర్సన్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ హ్యాస్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ లంబార్డ్? ఐసిఐసిఐ లంబార్డ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ సంజీవ్ మంత్రి, జగదీష్ భగవతి, భార్గవ్ దాస్ గుప్తా, ఉషారావ్ మొనారి. ఆన్సర్ సంజీవ్ మంత్రి. అండ్ బిఫోర్ ఈ పొజిషన్లో వచ్చేసి భార్గవ్ దాస్ గుప్తా ఉండేవారు, 15 వర్క్ చేశారు. అండ్ ఇతను దిగిపోగా నెక్స్ట్ సంజీవ్ మంత్రి అనే అతను అపాయింట్ చేయబడ్డారు. ఈ భార్గవ్ దాస్ యొక్క గుప్తా యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మార్కెట్స్కి సిఇఓగా అపాయింట్ చేయబడ్డారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. అండ్ దాని యొక్క సిఇఓ వచ్చేసి సందీప్ బక్షి.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఫార్మసిస్ట్ డే 2023? ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ 2023 యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్స్ ఫార్మసీ స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్. ఆన్సర్ ఫార్మసీ స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్. ఫార్మసీ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం. అండ్ దీని యొక్క డే వచ్చేసి సెప్టెంబర్ 25th. అండ్ యాక్చువల్గా 2009 ఇస్తాన్బుల్లో జరిగిన ఫిప్పి యొక్క కాన్ఫరెన్స్లో 25th సెప్టెంబర్ అనేదాన్ని ఫార్మసిస్ట్ డేగా సెలబ్రేట్ చేయాలని కన్సిడర్ చేస్తారు. అండ్ ఫిప్పి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫార్మసిటికల్ ఫెడరేషన్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్లో ఉంది. అండ్ దీని యొక్క ఫార్మేషన్ డే వచ్చేసి 25th సెప్టెంబర్ 1912. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 19th ఎడిషన్ ఆఫ్ యుద్ధ్ అభ్యాస్ టు బి కండక్టెడ్ ఇన్ విచ్ ప్లేస్? యుద్ధ్ అభ్యాస్ 19th ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్స్ ఔలీ ఉత్తరాఖండ్, అలస్కా యుఎస్, హవాయి యుఎస్, న్యూఢిల్లీ. అండ్ ఆన్సర్ వచ్చేసి అలస్కా యుఎస్. అండ్ దీని యొక్క ఈవెంట్ ఎప్పుడు అంటే 25th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 8th వరకు జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి 19th ఎడిషన్. అండ్ 18th ఎడిషన్ వచ్చేసి ఔలీ ఉత్తరాఖండ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆన్ ద ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023? ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేత ఎవరు? ఆప్షన్స్ మార్కో బెచుచి, విద్యా రామ్రాజ్, మ్యాక్స్ వెర్స్టపెన్, సిరియో ఫెరజ్ అండ్ సెర్గియో పెరెజ్. ఆన్సర్ వచ్చేసి మార్కో బెచుచి. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉన్న మ్యాక్స్ వెర్స్టపెన్ వచ్చేసి రీసెంట్గా నేపాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 అనేది గెలుచుకున్నారు. అండ్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 వచ్చేసి మార్కో బెచుచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై? అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ ద్రౌపది ముర్ము, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర మోడీ. ఆన్సర్ నరేంద్ర మోడీ. ఈ కాన్ఫరెన్స్ అనేది సెప్టెంబర్ 23rd నుంచి 24th వరకు జరుగుతుంది. అండ్ ఎక్కడ అంటే విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో. అండ్ ఇనాగ్రేట్ చేసే పర్సన్ వచ్చేసి నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ పబ్లిష్డ్ యాన్యువల్లీ బై? భారత ఆర్థిక వ్యవస్థపై గణాంకాల చేతి పుస్తకాన్ని ఏటా ప్రచురించేది ఏది? ఆప్షన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేర్ రేటింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ. ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్. అండ్ ఇది ఎప్పుడు ఫార్మ్ అయిందంటే ఇన్ ద ఇయర్ 1935 ఏప్రిల్ 1st. అండ్ అప్పుడు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉండేది. అండ్ 1937లో దీన్ని ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సేమ్ ముంబైలో ఉంది. అండ్ కేర్ రేటింగ్ కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్? వస్తువు అండ్ సేవ పన్ను గుర్తింపు సంఖ్య జిఎస్టీలో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఆప్షన్స్ 10, 12, 15, 16. ఆన్సర్ వచ్చేసి 15. అండ్ ఈ యొక్క ఐడెంటిటీ కార్డులో టోటల్ 15 నెంబర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అండ్ దీని ఫాలోయింగ్ 10 డిజిట్స్ వచ్చేసి పాన్ కార్డ్ యొక్క నెంబర్. అండ్ 13th ప్లేస్లో ఒక స్టేట్లో సేమ్ పాన్ కార్డ్ హోల్డర్ యొక్క కౌంట్ 13th పొజిషన్లో ఉంటుంది. అండ్ 14th వచ్చేసి ఆల్ఫాబెట్ జెడ్. అండ్ 15th పొజిషన్ వచ్చేసి చెక్ యొక్క డిజిట్స్ కౌంట్ అనేది 15th పొజిషన్లో ఉంటుంది. అండ్ టోటల్ దీని యొక్క క్యారెక్టర్స్ వచ్చేసి 15 డిజిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెలబ్రేషన్ ఆఫ్ అంత్యోదయ దివాస్ మార్క్స్ ద
బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఇండియన్ లీడర్ అంత్యోదయ దివాస్ వేడుక ఏ భారతీయ నాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది ఆప్షన్స్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రామ్ మనోహర్ లోహియా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జ్ఞానేశ్వర్ మిశ్రా కరెక్ట్ ఆన్సర్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈయన యొక్క బర్త్ ఎప్పుడంటే సెప్టెంబర్ 25th 1916 ఈయన పుట్టారు అండ్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీని అంత్యోదయ దివాస్గా జరుపుకుంటారు థ్యాంక్ యూ సార్